రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మరీ దారుణంగా తయారైందన్నారు జనసేన సీనియర్ నాయకులు నాగబాబు వైసీపీ ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం తప్పితే మరే విషయానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడ్డారు యువతని కేవలం మత్తుకి బానిస చేసి రాజకీయం చేస్తుందంటున్న జనసేన సీనియర్ నాయకులు నాగబాబుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ శ్రీకాకుళం రణస్థలంలో में జరగబోతున్న యువశక్తి కార్యక్రమానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు అయితే ఈ యువశక్తి కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది ఏంటని మనతో పాటు ఆగబాబు గారు సరే ఈ కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది ఎటువంటి ఇన్స్పిరేషన్ స్పీచ్ ఉండబోతుంది ఈ స్పీచ్ ఎలా ఉంటుందనే కాదు ఇక్కడ మోర్ దెన్ మా నాయకులు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు కొంతమంది తప్పించి ముఖ్యంగా ఇప్పుడు యూత్ ఇందాక అనుకున్నాం కదా వాళ్ళ యువకులకి వాళ్ళ వాయిస్ వాళ్ళ గళం విప్పి వాళ్ళ సమస్యలు ఇవి మా ప్రాబ్లమ్స్ ఇవి అది మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం మా ప్రణాళిక ఇవి అని చెప్పేటువంటి ప్లాట్ఫామ్ ఇంతవరకు ఏది లేదు అండ్ జనసేన ఈజ్ వన్ అండ్ ఓన్లీ పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మా జన సైనికులనే కాదు ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంది వాళ్ళ యొక్క సమస్యల్ని మాట్లాడటానికి వాళ్ళ యొక్క ఆలోచనలు మాతో పంచుకోవడానికి ఇది అద్భుతమైన స్టేజ్ సో ముఖ్యంగా వాళ్ళ వైపు నుంచి వచ్చేది వింటాం అలాగే మా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు సార్ ఒక చిన్న విషయం మీ దృష్టికి తెద్దాం అనుకుంటున్నాం విశాఖపట్నంలో ఆర్ఎస్ ఫార్మాలో ఒక ప్రమాదం జరిగి నలుగురు చనిపోయారు అయితే ఒక 10 డేస్ బ్యాక్ జరిగింది సార్ దానికి సంబంధించి బాధితులకు ఇవ్వకుండా డబ్బులు కేవలం ప్రభుత్వం 4 కోట్లు కావాలని చెప్పి డిమాండ్ చేసి తీసుకుంది అంటే ప్రభుత్వం డైరెక్ట్ అఫీషియల్ ప్రభుత్వమే తీసుకుంది దీని ప్రైమ్లైన్లో కూడా మేము కథనాలు ప్రచారం చేశాము అంటే ఏ విధంగా చూడాలి ప్రభుత్వం ఈ విధంగా చేయటం వల్ల ఏ విధంగా చూడటం ఇస్ కరప్షన్ ఇంకా మళ్ళీ కొత్తగా చూసేది ఏమంటుంది ఇది చేసిందే కరప్షన్ ఎవడు ఏం చేద్దాం అనుకున్నా ఆఖరికి చావుల మీద కూడా డబ్బులు దండుకునేటువంటి మనుషులు ఉన్నటువంటి ప్రభుత్వం మనం ఏం చేయగలుగుతాం ప్రభుత్వం మారితే కానీ ఇది వైసీపీ గద్దె దించితే కానీ ఎవరికి చెందాల్సిన న్యాయం ఎవరికి రావాల్సినటువంటి ఆపర్చునిటీస్ వాళ్ళకి వస్తాయి సో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా మేము ఊరుకో మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం మా సాయశక్తుల మా ఎస్పెషల్ మా జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా సాయశక్తులు కృషి చేస్తాం సార్ యువశక్తి కార్యక్రమానికి సంబంధించి ఫైనల్గా అంటే ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ కానీ అభిమానులు కానీ యువకులు కానీ ఉంటుంది అంటే ఎలా ఉండబోతుంది ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఉండబోతుందా సి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మోర్ ఫోకస్డ్ ఆన్ యూత్ అంటే రైతులకు లేకపోతే ఎంప్లాయీస్కు లేకపోతే కామన్ మెన్ పూర్ అండ్ ఎస్సీ ఎస్టీ వర్గీయులకి ఫిషర్మెన్ బీసీ కమ్యూనిటీ అందరికీ ఉండేటువంటి ఆలోచనలతో పాటు అన్ని కమ్యూనిటీలోనూ ఉన్న కామన్ పాయింట్ అంటే యూత్ సో ముందు వాళ్ళని అడ్రస్ చేసి వాళ్ళ యొక్క శక్తిని వాళ్ళ ఆలోచనల్ని ఛానలైజ్ చేస్తే అది రాష్ట్రానికి దేశానికి కూడా ఉపయోగం మన భారతదేశంలో మన అదృష్టం ఏంటంటే వీ హ్యావ్ యూత్ పాపులేషన్ వాళ్ళని నిజంగా అది హ్యూమన్ రిసోర్సెస్ అద్భుతమైన హ్యూమన్ రిసోర్సెస్ ప్రపంచంలో ఏ దేశానికి ఇంతమంది యూత్ లేరు సో ఇలాంటి యూత్ని మనం సరైనటువంటి దిశానిర్దేశం చేయగలిగితే మాత్రం డెఫినెట్గా అది వాళ్ళ వ్యక్తిగతంగానే కాదు దేశానికి ఎంతో అద్భుతమైనటువంటి ప్రయోజనం చేయగలుగుతుంది సో అలా ఆ దిశగా ప్రెసిడెంట్ గారి ఆలోచనలు కానీ యువకుల ఆలోచనలు ఉంటాయి దాని మీద పనిచేస్తాం సార్ ఉత్తరాంధ్ర అనగానే వెనకబడిన జిల్లా అని మాత్రమే చెప్తూ ఉన్నారు కానీ వెనకబడిన జిల్లాని ఇన్ని ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలని లేదు కేవలం సభ పెడితే మాత్రం విమర్శలు చేస్తున్నారు మరి అభివృద్ధి ఆంక్ష లేనప్పుడు వెనకబడిన జిల్లాకి ఎలా చెప్తారు అసలు ఇట్స్ ఎ పొలిటికల్ విల్ నేను చేయాలి అని కోరుకుంటే తప్ప ఎందుకుంటుంది ఇప్పుడు అధికారం రాకముందు ఇన్ని మాట్లాడతారు వచ్చిన తర్వాత నాకేంటి నాకెంత నాకేంటి అది ఈ పర్టికులర్ కాంట్రాక్ట్ చేసుకోండి నేను మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను ఉత్తరాంధ్ర 3 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లోని మోస్ట్ ఫర్టైల్ అండ్ హైలీ మినరల్ నిక్షేపాలు విలువలు కలిగి ఉన్నది ప్లస్ బ్యూటిఫుల్ గ్రీనరీ ఇక్కడ డెవలప్ చేయలేకపోతే ఇక్కడ కూడా డెవలప్మెంట్ లేదంటే భారతదేశంలో ఎవడు ఎక్కడ డెవలప్ చేయలేడు కానీ ఇక్కడ ప్రాబ్లం ఉత్తరాంధ్ర ప్రజల దురదృష్టం ఏంటంటే వాళ్ళని రిప్రజెంట్ చేసే ఏ నాయకత్వం కూడా వాళ్ళ జీవితాల గురించి పట్టించుకోవాలి ఏ టెంపరీగా వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం బాగుపడ్డారు తప్ప సో ఉత్తరాంధ్ర నాయకులందరూ వాళ్ళ బాగు కోసం కృషి చేశారు తప్ప ఉత్తరాంధ్ర ప్రజలకు ఎవరు కృషి చేయాలి నిజంగా ఈ ఉత్తరాంధ్ర డెవలప్ కాకపోవడానికి కారణం అనేక పరిస్థితులు ఉంటాయి కొన్ని చోట్ల వాతావరణం అట్మాస్ఫియర్ ఆయా భౌగోళిక పరిస్థితులు ఇక్కడ అది లేదు అన్ని రకాల అనుకూలం ఉన్నాయి లేనిదల్లా వీళ్ళకి చేయాలన్న ఆలోచన లేకపోవడం ఖచ్చితంగా నేనైతే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను 100% చెప్తున్నాను జనసేన ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి జిల్లాల్లో ఇంత వాల్యుబుల్ అంటే ఒక అన్ని రకాలుగా విలువైనటువంటి ప్రాంతాన్ని 100% డెవలప్ చేస్తాం
ఉత్తరాంధ్ర యూత్ వలసలకు వెళ్ళటం కానీ లేకపోతే వెళ్ళక్కర్ లేకుండా ఇక్కడే వాళ్ళ లైవ్లీహుడ్ వెతుక్కుంటూ ఈ రాష్ట్రాన్ని ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం యొక్క అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములు చేస్తూ లివ్ అండ్ లెట్ లివ్ పాలసీలో తీసుకెళ్తారు. దానికి ఏదైతే ఉత్తరాంధ్ర యువశక్తి సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పరిశీలించడానికి అయితే నాగబాబు గారు రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉత్తరాంధ్ర యూత్ వలసలు వెళ్తున్నారో వాటన్నిటి మీద కూడా పూర్తి అవగాహన తెచ్చుకున్నాం. కంపల్సరిగా జనసేన పార్టీకి సంబంధించి ఈ అంశాలను కూడా చర్చిస్తాం. నెక్స్ట్ ఏదైతే జనసేన ప్రభుత్వం రాబోతుందో ఈ ప్రభుత్వంలో యువతకు భరోసా కల్పించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్తున్నారు. దాంతోపాటు ఏవైతే ప్రభుత్వం పరిశ్రమలు కానీ మిగతావి కానీ రాకుండా అడ్డుకుంటున్నారో లేకపోతే ఉన్న పరిశ్రమల దగ్గర ఏ విధంగా దోచుకుంటున్నారో వాటిపై కూడా మాకందరికీ సమాచారం ఉందని నాగబాబు గారు అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా యువశక్తి కార్యక్రమం పూర్తి స్థాయిలో మాత్రం సక్సెస్ అవుతుందని మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.